మహిళలకు ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఇంట్లో ఈ వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం పొంది ఇంట్లో అష్టైశ్వర్యాలు నిలుస్తాయని తెలుగు ప్రజల నమ్మకం. అమ్మవారి కటాక్షం పొందాలంటే ఈ వరలక్ష్మీదేవి వ్రతం ఎలా ఆచరించాలి? శ్రావణ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ నెల రోజులు మహిళలు ఎటువంటి నియమాలు ఆచరించాలి అనే అంశంపై బర్మా కాలనీ కనకదుర్గ అమ్మవారి ప్రధానర్చకులు శర్మగారు మన వార్తా టీవీ ఛానల్లో ఉన్నారు. ఆయన అడిగి వరలక్ష్మీదేవి వ్రతం యొక్క ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే శర్మగారు, వార్తా టీవీ ఛానల్కు స్వాగతం. మీకు కూడా శ్రావణ మాస పురస్కరించుకొని వార్తా టీవీ ఛానల్ వారికి ఈ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ కాత్యాయని సహిత కనకదుర్గమ్మ దేవి నమః. శర్మగారు, శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటన్నది తెలియజేయండి. తప్పకుండా. ఆధ్యాత్మిక మార్గంలో ఈ సంవత్సరం వికారనామ సంవత్సరంలో విశేషమైనటువంటి స్త్రీ సౌభాగ్యతత్వానికి, ప్రతి ఇంటికి కూడా లక్ష్మీ కటాక్షానికి రావడానికి, దాని లక్ష్మీ అనుగ్రహం పొందడానికి ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్కరికి కూడా దోహదపడుతుంది. అందున స్త్రీలందరూ కూడా లక్ష్మీ కటాక్షంతో గృహలక్ష్మిగా విరాజిల్లడానికి, ఆ లక్ష్మి యొక్క అమ్మవారికి నిత్య అర్చనలు చేసి అనుగ్రహం పొందేటటువంటి అతి ముఖ్యమైనటువంటి మాసాల్లో ఈ మాసం ప్రాముఖ్యత చెందింది. అయితే మనకి ఆగస్టు 2 తారీఖు నుంచి ఆగస్టు 30 తారీఖు వరకు కూడా, ఈ 30 రోజులు కూడా అమ్మవారి యొక్క శ్రావణ మాస మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ వికారనామ సంవత్సరంలో ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఆషాఢమాస ఎండింగ్ నుంచి, అంటే చివరి నుంచి వచ్చేటటువంటి మొదటి శుక్రవారం ప్రారంభంలాగా అయితే చూసుకుంటే, శ్రావణ బహుళ అమావాస్య శుక్రవారం పడడం విశేషం అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం 4 పడుతుంటాయి, కానీ ఈ సంవత్సరం 5 మాసములు పడడం అనేటటువంటిది విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఎప్పుడు పడుతుంది? ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చు? అమ్మవారి యొక్క అనుగ్రహంతో శ్రావణ మాసంలో ప్రతి పౌర్ణమికి వచ్చేటటువంటి మొదటి శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరిస్తారమ్మా. దాన్ని వరలక్ష్మి వ్రతం అని, అష్టలక్ష్మి వ్రతం అని, శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం అని కూడా అందరూ వ్యవహరిస్తారు. అయితే ఈ సంవత్సరం, ఈ వికారనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో గురు పౌర్ణమి, గురు యొక్క మౌఢ్యమి, శుక్ర మౌఢ్యములు అనేటటువంటి ఒక మూడము ఉండడం వల్ల కొత్తగా వివాహమైనటువంటి దంపతులు, కొత్తగా వచ్చినటువంటి అల్లుళ్ళు, కొత్తగా వచ్చినటువంటి కోడళ్ళు వారి వారి యొక్క అత్తవారిలలో లక్ష్మిని ఆరాధించడమే తప్ప వ్రతాన్ని మాత్రం చేయడానికి అర్హత ఉండదు. ఈ సంవత్సరం ఆ నియమాన్ని పాటిస్తూ చేయొచ్చు. తర్వాత ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ప్రతి ముత్తయిదులు కూడా వారి వారి యొక్క కులాచార ప్రకారంగా కలశ స్థాపనతో కానీ, కాసులతో కానీ పూజ చేసి తరించవచ్చు ఈ లక్ష్మి, ఈ యొక్క వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి, వాటి ప్రాముఖ్యత తెలియజేయండి. ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వచ్చేవమ్మా. ఆ శుక్రవారాల్లో అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఎవరి యొక్క అనుగ్రహంతో వారు అర్చన ఆరాధన చేసి అనుగ్రహం పొందుతున్నారు. కానీ ఈ సంవత్సరంలో వచ్చే ప్రత్యేక శుక్రవారంలో 5 శుక్రవారాల్లో 5 పంచతత్వములు కలిగి ఉన్నాయి. ఎందుకంటే మనకి లక్ష్మీదేవి అంటే చాలామంది ధనం డబ్బు రూపంలోని, లక్ష్మీ వస్తు రూపంలోని, అంటే స్వర్ణము, బంగారం, వెండి ఇలాంటి వాటి రూపంలో ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ శ్రీ సూక్తం అనేటటువంటి ఒక సూక్తంలో, ఉపనిషత్తుల సూక్తాల్లో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి స్వరూపాన్ని ఏ రకంగా ఉంటుందన్నది తెలియజేయడం జరిగింది. అందులో పంచభూతములతో కూడినటువంటి అమ్మవారు ఎవరైతే లక్ష్మీ కటాక్షం కోరుకుంటున్నారో వారిని ఆ యొక్క శ్రమకు తగినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి, ఇంటిలో కూడా ఆ పంచభూత తత్వాన్ని కలిగి ఉంటే ఆ ఇంటిలో స్థిర లక్ష్మిగా ఉంటుందని, ఆ ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయని కూడా ఈ యొక్క శ్రీ సూక్తంలో ఉండడం జరిగింది. ఏమిటి చెప్పారండి శ్రీ సూక్తం అంటే, ధనం అగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసుః ధనం ఇంద్రో బృహస్పతిర్ వరుణం ధనం వస్తుంటే, పంచభూతాల తత్వంతో కూడినటువంటి ఈ ప్రకృతి మన యొక్క జీవనాధారమే కాకుండా భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ భగవంతుని ఆరాధించడానికి కావలసినటువంటి ఫలములు, తోయములు, అలాగే విశేషమైనటువంటి భగవత్ మంగళ ద్రవ్యములన్నీ కూడా ప్రకృతిలోంచి రావడం జరుగుతున్నది. పళ్ళు, కాయలు, ఇప్పుడు మన దేవాలయానికి వెళ్తే తీసుకెళ్లే శుభ సౌభాగ్య మంగళ ద్రవ్యములన్నీ కూడా అటువంటి స్వరూపంగా ఉండేటటువంటి, అవి ఏ దేవతకి మనం సమర్పిస్తున్నామో ఆ దేవత యొక్క అనుగ్రహము మనకి పంచభూతత్వంతో ఇస్తుంటారు.
అంటే మొట్టమొదటిగా మనకు మనశ్శాంతిని ఇస్తారు. తర్వాత ఆరోగ్యంతో, ఆరోగ్యం మహాభాగ్యంగా మన ఇంటికి కూడా వస్తుంటాయి. అది ఏమిటి అంటే ధనం అగ్నిర్, ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అగ్నితత్వంతో మనం దీపారాధన చేయడం వల్ల ఇంట్లో పవిత్రత ఏర్పడుతుంది. దుష్టమైనటువంటి గాలుడు కానీ, దుష్టమైనటువంటి దృష్టి దోషములు కానీ ఇంట్లో తగలకుండా లక్ష్మీదేవి దీపరూపంలో మన ఇంట్లో కొలువై ఉంటుంది. తర్వాత ధనం వాయురు, ఇంట్లో ఎప్పుడు కూడా గాలి ఆడుతూ ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉండేటటువంటి అపవిత్రములు ఏవైతే ఉన్నాయో గాలి రూపంలో కూడా బయటికి తొలగిపోతాయి. కాబట్టి ఆ రకంగా కూడా ఇంట్లో గాలి ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం గాలి రూపంలో కూడా మనకు అనుగ్రహిస్తుంది. ధనం వారి ధనం సూర్యోధనవసు, సూర్య భగవానుడు కూడా సూర్యోదయం సూర్యాస్త కిరణాలు ఇంటిలో అలాగే ముంగిటిలో కానీ సింహద్వారం నుంచి కూడా అలాగే తూర్పు ద్వారంలోకి నుంచి పడుతూ ఉంటే ఆ ఇల్లు కూడా సూర్యోదయంలాగే ఇంట్లో కూడా లక్ష్మీ కటాక్షం అభివృద్ధి చెందుతూ ఇంట్లో ఆనందము సుఖ సౌక్షలతో ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యం ప్రధాత అయితే ఆ కిరణములు ఇంట్లోకి రావడం వల్ల ఆరోగ్యమే మహాభాగ్యంగా భాగ్యలక్ష్మి కరుణిస్తుంది. కాబట్టి ఈ శ్రీ సూక్తంలో ధనమగ్ని, ధనవాయు, ధనం సూర్యో, ధనం వసుహు అందుకు ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఇంటిని శుచిగా శుభ్రతగా ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి. ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులు ఇంట్లో ఎటువంటి నియమాలు పాటించాలి? లక్ష్మీ కటాక్షం గురించి ఈ యొక్క కలియుగంలో చాలామందికి అన్ని రకాలుగా ఉన్న దాని సౌభాగ్యతత్వము ఆనందతత్వానికి కోల్పోయి మనశ్శాంతిని కూడా కోల్పోయి ఇంట్లో లక్ష్మి ఉన్నా అలక్ష్మీలుగా భావిస్తూ ఏదో ఒక విచారంతో ఉంటుంటారు. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసాన్ని అనుగ్రహం పొందుతూ ఆ లక్ష్మీ కటాక్షం పొందేటటువంటి మార్గంలో ప్రతి ముత్తైదువు కూడా నిశ్చల స్థితితో ప్రశాంతమైనటువంటి భావనతో సూర్యోదయం ముందే లేచి స్నానపానాలు చేసుకొని ఈ నెల రోజులు కూడా ఆ శ్రావణ మాస లక్ష్మీదేవిని దీపారాధనతో అలంకరణ చేసి ఎవరి వారి శక్తి అనుసారంగా వాళ్ళు పూజను అర్చన చేస్తూ భగవత్ తత్వంగా ప్రీతైనటువంటి లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టకం కానీ, లలితా సహస్ర పారాయణం కానీ ఇంట్లో కూడా ప్రతిరోజు చేస్తూ ఆ అమ్మవారికి ప్రీతైనటువంటి గుడాన్నం కానీ, క్షీరాన్నం కానీ, అలాగే అమ్మవారి ప్రీతి అయినటువంటి పాయసానికి పరవానాలు ఏమైనా తయారు నైవేద్యం చేసి అమ్మ యొక్క అనుగ్రహం పొందవచ్చు. అలాగే భగవత్ తత్వంతో కూడినటువంటి ఈ ధనలక్ష్మి నిలబడడానికి, లక్ష్మి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందడానికి వారి వారి యొక్క ఆచరణలో త్రికరణ శుద్ధితో అంటే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో దైవారాధన చేసి ఈ యొక్క లక్ష్మి కటాక్షం పొందవచ్చును. శ్రావణ మాసంలో ఈ 30 రోజులు కూడా కులాచార ప్రకారంగా వారి వారి యొక్క అనుగ్రహంతో తులసిని ఆరాధన చేసేటటువంటి మహాభాగ్యంగా కూడా భావించవచ్చు. తులసిని ఆరాధించేటప్పుడు నేతి, ఆవు నేతితో దీపారాధన చేసినట్లయినా, అలాగే సూర్యోదయం ముందు లేచి స్నానపానాలు చేసుకునే ముందు కూడా ఇంట్లో రంగవల్లిలు ముగ్గులు పెట్టుకుంటే ఆ అమ్మవారు జ్యేష్ఠదేవి అలక్ష్మిగా మారిపోయి స్థిరలక్ష్మిగా మన యొక్క ధనలక్ష్మి ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధనలక్ష్మి యొక్క అనుగ్రహం పొందడానికి సుచిర్ శుభ్రతతో మనసా వాచా కర్మణ అమ్మవారి మీదే మనసు లగ్నం చేసి ఏకాగ్రతతో శ్రద్ధతో అమ్మవారిని పూజా పునస్కారం చేసి తరించవచ్చు. లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఈ శ్రావణ మాసంలో ఎటువంటి నియమాలు పాటించాలి? లక్ష్మీ కటాక్షం భగవంతుడి యొక్క అనుగ్రహంతో ధనాన్ని ఈ కలియుగంలో అన్న వస్త్రాలు లోటు లేకుండా సకల ముక్కోటి దేవతలు, గ్రామ దేవతలు అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మనందరికీ కూడా కాచి కాపాడుతున్నారు. దీనికి మూలం మన యొక్క భక్తే ప్రధానం. ప్రతి దేవాలయంకి వెళ్ళడం, ఇంట్లో దీపారాధన చేయడం ఇవన్నీ కానీ మనం సంపాదించిన దాంట్లో ధర్మార్థ కామ్య మోక్షములలో రెండోదైనటువంటి ధన అర్థము, ఆ అర్థాన్ని ఎంత రకమైనటువంటి ధర్మంగా మనం భావిస్తున్నామో ఆ భావనని నిలబెట్టుకోవడానికి ఈ శ్రావణ మాసం అతి ముఖ్యమైన నియమాన్ని పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుంది. ఈ లక్ష్మీ కటాక్షంలో మనం వచ్చినటువంటి ఈ యొక్క ఆర్థికంగా ఉన్న ధనాన్ని మనసా వాచా కర్మణ ఇంట్లో దైవత్వంగా కొంత, అలాగే పిల్లల భవిష్యత్తు గురించి కొంతగా మనం ఆలోచిస్తూ చేస్తున్నట్టుగానే మన యొక్క పిల్లలకి అందించేటటువంటి ధర్మాన్ని ధనం రూపంలోనే అంటే దాన ధర్మాలు తీర్థయాత్ర రూపంలోనే చేస్తూ అయితే ధనాన్ని అదుపు చేస్తూ చేయడానికి లక్ష్మి యొక్క అనుగ్రహంతో పూజ చేసి తరిస్తే శుభం జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం పొందాలంటే శ్రావణ మాసంలో నియమించాల్సిన పాటించాల్సిన నియమాలు ఏంటి? ప్రతి 35 కూడా సూర్యోదయం ముందే లేచి స్నానపానాలు చేసుకొని గృహంకి ముందుగానే వారి యొక్క వాకిల్లో అమ్మవారి యొక్క అనుగ్రహంతో కల్లాపు జల్లుతూ లక్ష్మిని ఆహ్వానం చేస్తున్నట్టుగా రంగవల్లిలు అంటే ముగ్గులు పెట్టి అమ్మని ఆహ్వానించవచ్చు.
అలాగే శుచిర్భూతంగా తులసి ఆరాధన చేస్తూ అమానుగ్రహం పొంది అక్కడ ఆవు నేతితో దీపారాధన చేస్తే గోవు లక్ష్మీదేవితో సమానం కాబట్టి గోవు నుంచి వచ్చేటటువంటి గో ఆద్యం ఆ దీపారాధన వల్ల కూడా ఆ ఇంట్లో లక్ష్మీ దీపంలా వెలుగుతుంది. తులసి ఆరాధనలో లక్ష్మీ తులసిని కూడా ఆరాధించి ఈ శ్రావణ మాసంలో అనుగ్రహం పొందొచ్చును. తర్వాత ఇంటిలో దీపారాధన ఈ 30 రోజులు కూడా 2 పూటల సూర్యోదయం ముందు సూర్యోదయం సూర్యాస్తమైన తర్వాత సాయంకాల సమయంలో కూడా అమ్మవారికి ఆరాధన చేసి అనుగ్రహం పొందొచ్చును. అలాగే మనసా వాచ కర్మణ అమ్మవారి అందు త్రికరణ శుద్ధితో ఆరాధన చేస్తూ వారి వారి యొక్క వ్యక్తిగతంగా లలిత సహస్ర పారాయణ వచ్చిన వాళ్ళు లలిత సహస్ర పారాయణ చేయొచ్చును. అలాగే శ్రీ సూక్త పారాయణ అనేటటువంటిది కూడా చేయడం వల్ల ఆ మంత్ర శబ్దం చేత కూడా అమ్మవారి ఇంట్లోకి అనుగ్రహిస్తుంది, లక్ష్మీ కటాక్షంతో విరాజిల్లుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో ఆలయాల్లో ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? అమ్మవారికి దేవాలయంలో దేవి అమ్మవార్లన్నిటికీ కూడా విశేషమైనటువంటి శ్రీ సూక్త పురుష సూక్త అభిషేక ఆరాధన అర్చనతో పాటు 35 వారందరినీ కూడా సామూహికంగా కూర్చోబెట్టి కుంకుమార్చనలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ శ్రావణ మాసంలో బర్మాకోవాలి కనకదుర్గాలయ ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో ఆ 5 శుక్రవారాలు కూడా విశేషమైనటువంటి ప్రాతకాలమే 4, 4:30 ఇసరికి పంచామృత స్నాన అభిషేక కార్యక్రమాలు విశేషమైనటువంటి స్థానికలో ఉండేటువంటి ప్రముఖుల చేత క్షీరాభిషేకాలు కూడా చేయడం జరుగుతుంది. తర్వాత అలంకరణ చేసి అమ్మవారికి ఒకరోజు లక్ష్మీ కటాక్షంతో ధనలక్ష్మి రూపంగా దర్శనం అలంకరణ, తర్వాత వైభవలక్ష్మిగా ఒకరోజు, అలాగే శ్రావణ లక్ష్మిగా ఒకరోజుని అమ్మవారిని అలంకరణ చేసి వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి దేవిగా కూడా మనకి అలంకరణ చేసి దర్శన భాగ్యాన్ని ప్రదర్శిస్తారు. అయితే ఇందులో భాగంగా ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం నాడు మన ఆలయంలో సామూహికంగా కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది. ఆ కుంకుమార్చనలో విశేషమైన భక్తి కోటి అందరూ కూడా పాల్పంచుకొని అమ్మ యొక్క అర్చన చేసి అందరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహం పొంది ధరిస్తున్నారు. ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కటాక్షం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళలు గృహిణులు అలాగే 35 భక్తి కోటి అందరూ కూడా అనుగ్రహం పొంది ధరించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వార్తా టీవీ ఛానల్ వారికి అలాగే యాంకర్ గారికి ఆ అమ్మవారి యొక్క కృప కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి. ఈ శ్రావణ మాసంలో మహిళలు ఎటువంటి నియమాలు పాటించాలి, వరలక్ష్మీదేవి వ్రతం ఏ విధంగా పాటించాలి, అమ్మవారి కటాక్షం ఏ విధంగా పొందాలి అనే అంశాలపై మన శర్మ గారు చెప్పిన విషయాలను అందరం మనం చూసాం. శర్మ గారు చాలా సంతోషమేంటి, ధన్యవాదాలు మీరు మా వార్తా టీవీ ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన సలహాలు వరలక్ష్మీదేవి వ్రతం కోసం మీరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది.